కరీంనగర్లో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులో కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. రెండు అసమర్థ పార్టీల పాలన కారణంగానే రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కోరితే ప్రధాని, కేంద్ర మంత్రులు పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. దేశంలో రైతుల తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ అదే జరిగితే దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులు నాయకత్వం వహిస్తాయన్నారు. కర్ణాటక ఎన్నికలున్నాయని, బీజేపీ గోదావరి కావేరి అనుసంధానమని డ్రామా మొదలుపెట్టిందన్నారు సీఎం. రైతుల కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ పోతే రాహుల్ వస్తాడు, కానీ ఏం మారదన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించే దమ్ము ప్రధానికి లేదన్నారు సీఎం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పార్టీలు 70 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలించిన 2 పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రెండవది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో, ఈ 2 ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగినటువంటి అసమర్థమైనటువంటి, అవివేకమైనటువంటి, తెలివిహీనమైనటువంటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి పని జరిగింది. కాబట్టే దేశంలో ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇది కఠోరమైనటువంటి సత్యం. ఇక మేము ఇంత చేసినాం, మేము అంత చేసినాం, కొండన్న మూర అని కాంగ్రెస్ బీజేపీ నరికితే, వాళ్ళు ఇలా మాటలు మాట్లాడితే, 2 పార్టీలు కేంద్రంలో దేశాన్ని, దేశ రైతాంగాన్ని, దేశ రైతు యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవడంలో దీస్ 2 పొలిటికల్ సిస్టమ్స్ హావ్ మిజరబుల్లీ ఫెయిల్. ఈ 2 పొలిటికల్ సిస్టమ్స్ కూడా చాలా దారుణంగా విఫలమైనని చెప్పి నేను ఒక రైతుగా, ఈ భారతదేశంలో ఒక రైతు బిడ్డగా నేను తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా. ఈ 2 పార్టీల హైకమాండ్లకు దమ్ముంటే నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా. ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ బీజేపీ నాయకుల, వాళ్ళ ప్రభుత్వాల యొక్క వైఫల్యం కాదా ఇది? ఇది ఎవరి వైఫల్యం? ఈరోజు కూడా ఇంకా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బయలుదేరిందిగా, ఎలక్షన్లు వచ్చినాయంటే నువ్వు దొంగ అంటే, నేను దొంగ అంటే, ఇక సాయి సంసారి లచ్చి దొంగ, నేను ఎలుగు పెట్టినా నువ్వు ఇది పెట్టినావు, వాడు ఆ బ్యాంక్ అప్పుడు ముంచిండు, వీడు ఇప్పుడు ముంచిండు, ఈ కథలు తప్ప వాస్తవంగా ఇలా ఈ రైతుల పరిస్థితి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి కానీ బాగా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. సందర్భం వస్తే, ఒక సమయం వస్తే దేశ రైతాంగం సహనం కోల్పోతా ఉన్నది, ఓపిక కోల్పోతా ఉన్నది, ఓపికలు నశించిపోతా ఉన్నాయి. రైతుల తిరుగుబాటు వస్తుంది ఈ దేశంలో, అటువంటి పరిస్థితే వస్తే దేశ రైతాంగానికి రేపు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితిలే నాయకత్వం కూడా వహిస్తే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి దిశగా పోరాటానికి కూడా తెలంగాణ సంసిద్ధంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 20 సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి, 20 టైమ్స్ లెటర్స్ కూడా ఇచ్చిన, అయా మీరు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టిన, పత్తి ఏరటానికి కూలీలు దొరకక రైతులు పంటలు తగలబెట్టుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, ఈ నరేగా స్కీమ్ను వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఒకసారి గంట సేపు మాట్లాడి చెప్పినాం. రాధామోహన్ సింగ్ గారికి చెప్పిన, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పిన, మొన్న ఎవరో సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఆయన వచ్చిండు అరవింద్ సుబ్రహ్మణ్యం అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ఆయనకు కూడా చెప్పిన, కానీ సీమ సిట్టుకు మంటలేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఏందో స్టోరీలు చెప్తారు, వినాలే, ఒక ప్రాక్టికల్ రియాలిటీ చెప్తే దానికి మాత్రం కదలరు. ఇవాళ కూడా నేను మొట్టమొదలు ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 17 జిల్లాల రైతు సమన్వయ సమితిల యొక్క ప్రాంతీయ సమావేశం వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, అధికారం లేని కాంగ్రెస్ కానీ, ఇంత పెద్ద రైతాంగం ఉన్న, 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే 40% కూడా ఎందుకు నీళ్లు వాడలేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక షాట్ల తవుడు వచ్చి కుక్కలకు కొట్టాడు పెడతారు. తెలంగాణ ఆంధ్ర ఏర్పడి 4 ఏళ్ళకి వస్తుంది. గోదావరి గొంగడోమా వాటా ఏంద్ర అని అడిగితే చెప్పరు, ట్రిబ్యునల్ వేస్తారు. ట్రిబ్యునల్ వేస్తే దశాబ్దాలు గడుతూ ఉంటుంది. ఎందుకు గడవానండి? కేంద్ర ప్రభుత్వం గడ్డిగొస్తుందా? ప్రధానమంత్రి గడ్డిగొస్తాడా? దశాబ్దాలా? దేశంలో నదులన్నీ ఉన్నాయి, నీళ్ళెన్ని ఉన్నాయి, నీ గింత అని చెప్పే ధైర్యం తెలివి లేదా? ఒక మెకానిజం తీయరాదా? తమాషాకు డ్రామాకు ఇలా చేస్తే లేదు కేంద్ర ప్రభుత్వం డ్రామా. గోదావరి కావేరి అనుసంధానం అని మొదలుపెట్టింది, ఏం డ్రామా దాన్ని అనుకున్న కుట్ర ఏందండి? ప్రజల అమాయకులా? కర్ణాటకలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డ్రామా మొదలుపెట్టింది.
బీజేపీ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఎందుకు ప్రయత్నం చేయలేదని అడుగుతా ఉన్నా. కర్ణాటక ఎలక్షన్ వస్తేనే నీ గోదావరి కావేరి అనుసంధానం గుర్తుకొస్తుంది. గంగా బ్రహ్మపుత్ర రెండు నదులలో 40,000 టీఎంసీల నీళ్లున్నాయి. బ్రహ్మపుత్ర నది అయితే 3% నీళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలే, 3% కూడా చేయలే. అంతర్రాష్ట్రీయ ఒప్పందం కూడా చేసుకోలే, ఇంటర్నేషనల్ ఒప్పందం కూడా ఇంకా పూర్తి చేసుకోవాలి. ఇది మన కేంద్ర ప్రభుత్వాల తెలివి. 70 ఏళ్ళ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు తెచ్చే తెలివి లేదు, ఇక మేము ఇంత గొప్పోళ్ళము అంత గొప్పోళ్ళము, ఇక జీడిపిలు జిఎస్డిపిలు వారిని పొందావు అని బోకే ఇంటుంటే చివరికి ఆత్మహత్య చేసుకొని రైతులు తెచ్చే పరిస్థితికి వచ్చింది ఈ దేశం. నేను బాధతో చెప్తా ఉన్నా ఈ మాట, నేను ఎవరినో ఉద్దేశించే రాజకీయ ఉద్దేశం కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మభ్యపెట్టే మాటలు చెప్తా ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో 100,000 కోట్లు పెట్టాను చేతులు రావానండి, 200,000 కోట్లు పెట్టాను రావా? 24,00,000 కోట్ల బడ్జెట్ పెట్టింది నేను పార్లమెంట్లో, ఒక 200,000 కోట్లు రైతుల కోసం పెట్టరాదా? చేత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమైందండి ఇప్పుడు నరేంద్ర మీద మోడీ మీద కోపం వస్తే రాహుల్ గాంధీ ఇంకో గాంధీ ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఏం ఫరక్ అవుతుంది నాకు అర్థం కాదు, ఏం మారుతుంది, ఏం తేడా వస్తుంది? వీళ్ళని చూడలేదా మనం? వీళ్ళు ఆకాశంకలు వచ్చినారు. వీడొస్తే దీన్ దయాళ్ శ్యామప్రసాద్ ముఖర్జీ, వాడొస్తే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ, ఇదే కదా. గాంధీల పేర్లు వాళ్ళు పెడతారు, ఈ ముఖర్జీలో ప్రసాద్ వీళ్ళు పెడతారు. పేర్లు మారుతాయి తప్ప ప్రజల బతుకు మారిందా? రైతుల స్థితిగతులు మారినాయా? రైతుల గిట్టుబాటు ధర వచ్చిందా? రాలే, రాదు కూడా. ఈరోజు కూడా కనీస మద్దతు ధర ఇవ్వండి, ఓ 2,000 రూపాయలు ఇవ్వండి అంటే దాన్ని ప్రకటించే దమ్ము ఈ దేశ ప్రధానికి లేదు. ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు ఆ మాట మాట్లాడడం లేదు? జీతాలు పెంచుతారండి, ప్రతి సంవత్సరం 2 డిఏలు ఇస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి పే కమిషన్ ఇస్తారు, వాళ్ళకి ఇయ్యొద్దు నేను అంటలేను. ఏ విధంగా ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారో, ఏ విధంగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయో, ఆ విధంగా ధాన్యానికి ఎందుకు పెరగదు అనేదే ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం.